हाय फ्रेंड्स, नेनु दोंडकाय फ्राई रेसिपी चेप्पबोतुन्नानु। दीनिकि मुंदुगा दोंडकायलु तीसुकोवालि, अलागे पच्चिमिर्ची। इक नेनु पच्चिमिर्ची 6 नुंचि 7 वरकु तीसुकुन्नानु। अलागे इप्पुडु नेनु दोंडकाय मुक्कल्नि चिन्न चिन्न मुक्कलुगा चेसुकुन्नानु। इंका कोंचेम पेद्दगा कावंटे कोस चेसुकोवच्चु। अलागे पच्चिमिर्ची कूडा सन्नगा चीर्चि पेट्टुकुन्नानु। दोंडकाय मुक्कल्नि नेनु राउंड गा कूडा कट् चेसुकोवच्चु, कानी फ्राई कदा अनि इला चिन्नगा कट् चेसुकुन्नानु। इप्पुडु मनं तयारु चेसे विधानं चूद्दां। ముందుగా బాండి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం వేడయ్యాక ఆవాలు, ఎండుమిర్చి వేసుకున్నాను. ఇక్కడ 2 ఎండుమిర్చి వేసుకున్నాను నేను. అలాగే కొన్ని తాలింపు దినుసులు, తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇది ఇక్కడ మన స్టవ్ని సిమ్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే తొందరగా మాడిపోతే. తాలింపు వేడాక మనం ఇప్పుడు దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మన ఫ్రై కాబట్టి సిమ్లోనే పెట్టుకోవాలండి, ఎందుకంటే తొందరగా మాడిపోతాయి ఇవి. మూత అస్సలు పెట్టకూడదు ఫ్రై అప్పుడు. ఇట్లా మధ్యమలో తిప్పుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. నీరంతా పోవాలండి, ముక్కల్లో నీరంతా ఆవిరవుతే కానీ మనకి ఫ్రై అవ్వదు, లేదంటే గుజ్జుగా అయిపోతుంది, అంటే కర్రీలాగా అయిపోతుంది అన్నమాట. ఇలా ఒకసారి అంతా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. మధ్యలో 5 మినిట్స్కి ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి మనం, లేదంటే కింద ముక్కలు అడుగంటుతాయండి, పైన అంతా పచ్చిగానే ఉంటాయి. ఇట్లా మనం మధ్య మధ్యలో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇదిగోండి, ఇది కొద్దిగా ఫ్రై అయినాయి. చాలా వరకు ఇక్కడ నీరు పోయింది, చూసారా? మన మూత పడితే ఏంటంటే ఆవిరి వల్ల ఇంకా ఉడుకుతుంది బాగా, మెత్తగా అయిపోతే ఫ్రై అవ్వదు. ఇది మెయిన్గా ఫ్రై రెసిపీ. ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యాక మనం దీనిలో కొంచెం పసుపు, అలాగే నేను ఇక్కడ కారం వేసుకున్నానండి. ఫ్రైకి ఏంటంటే కొంచెం స్పైసీగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది, ఇక్కడ నేను 1½ స్పూన్ వరకు కారం వేశాను. అలాగే కొంచెంగా జీలకర్ర పొడి వేసానండి, జీలకర్ర పొడి 1 స్పూను. అలాగే ధనియాల పొడి కూడా వేసాను 1 స్పూను. ఇక్కడ ఫ్రైకి మనం ఎప్పుడైనా ఫస్ట్ ఉప్పు వేసుకోవద్దండి, ఉప్పు వేసుకుంటే నీరు వచ్చేస్తుంది. ఉప్పు అనేది చాలా లాస్ట్లో వేసుకోవాలి, ఇంకా దించుతమనంగా వేసుకోవాలి. ముందు ఉప్పు అనేది అస్సలు వేయకూడదు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ముఖ్యంగా ఫ్రైకి. ఇదిగోండి చాలా వరకు వేగింది. ఇప్పుడు నేను కొబ్బరి పొడి వేశానండి. ఫ్రైకి ఏంటంటే కొంచెం విడివిడిగా ఉండాలి అంటే ముక్కలు అతుక్కోకుండా కొబ్బరి పొడి వేస్తే మంచిది. ఫ్రై రెసిపీకి కొబ్బరి పొడి మస్ట్ ఉండాలి. కొంతమంది పల్లీల పొడి, నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు, అది వాళ్ళ టేస్ట్ని బట్టి అండి. ఇక్కడ నేను కొబ్బరి పొడి వేశాను, కలిపాను. కొబ్బరి పొడి వేయడం వల్ల ఏంటంటే ఎక్సెస్గా ఉన్న ఆయిల్ అంతా పీల్చుకుంటుంది. ఫ్రైలో ఆయిల్ మనం జనరల్గా ఎక్కువ వేస్తాం కదా, ఆయిల్ అంతా పీల్చుకుంటుంది కొబ్బరి పొడి. లాస్ట్లో మనకి ఇట్లా విడివిడిగా ఉంటాయి ముక్కలు, అతుక్కోకుండా గుజ్జు రాకుండా. ఇప్పుడు నేను లాస్ట్లో అంత వేగాక ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు మన ఇష్టం, తగినంత వేసుకోవాలి. వేసుకొని ఇంకా లాస్ట్గా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మూత పెట్టకుండా చేసుకోవాలండి, మూత పెడితే ఆవిరి అనేది వచ్చేస్తుంది. ఇదిగోండి చాలా వరకు నీరంతా పోయింది కూడాను, ఫ్రై అవుతుంది. ఇలా మనకి ముక్క విడివిడిగా కావాలంటే నీళ్ళు పోసుకోవద్దు. ఇప్పుడు లాస్ట్లో మనం దించే ముందు కొత్తిమీర వేసుకోవాలండి. మ్యాక్సిమం ఫ్రై అయిపోయింది, లేదు అంటే ఇంకా మాడిపోతాయి. ఈ లాస్ట్ కొత్తిమీర వేసుకొని మనం దించుకోవడమేనండి. ఒకసారి ఇలా కలుపుకొని కావాలంటే ఇంకొక మంట కూడా పెట్టుకోవచ్చు. అంతేనండి, యమ్మీ యమ్మీ దొండకాయ ఫ్రై రెడీ.